హాయ్ గైస్ వెల్కమ్ టు అనిల్ అండ్ వీల్ సో ఈరోజు నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను మీకు అదేంటంటే మన జిల్లా సారీ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఆ పంచాయతీ ఎలక్షన్లు ఏవైతే జరుగుతున్నాయో చాలామంది రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైనా సరే లేకుంటే కొత్తగా ఈ రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు ఈ ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఓ చాలా సహృదయంతో అంటే మంచి చేద్దామనే ఉద్దేశంతో వస్తున్నారు కానీ యువత ప్రజలు ఎవరైతే మనం ఉన్నామో మనమే వాళ్ళని పక్కదారి పట్టిస్తున్నాం అది ఎలా అనేది ఇప్పుడు నేను ఒక విలేజ్ డైమండ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడో అతనితో మనం మాట్లాడాలనుకుంటున్నాము ఓ ఓకే రాజేష్ మీరు కరండి సో ఈ రాజేష్ ఎవరో కాదు మా తమ్ముడే మేము దీని గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నామంటే ఇతను కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు ఇద్దరం కలిసి ప్లాన్ చేసినాం అన్నమాట సో దాని గురించి మాట్లాడుతున్నాం సో రజేష్ మనం ఇప్పటివరకు చూసిన ఎలక్షన్స్లలో చాలామంది రాజకీయ నాయకులు మన ముందరనే కనపడుతుంటారు వాళ్ళకి యువతతో ఎందుకు అవసరం వాళ్ళని ఎందుకు వాళ్ళు ఎందుకు యువతని చెప్పుకుంటున్నారు వాళ్ళ వెంట సో యువత వాళ్ళు వెంట వెళ్ళినప్పుడు ఉచితంగా వెళ్ళి అంటే స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తున్నారా లేదంటే ఏదైనా వేరే విషయం కోసం పోతున్నారా అంటే మనం అంటే ఎందుకు వెళ్తాం ఖాళీగా ఉంటాం వాళ్ళు పిలుస్తారు బైక్ పెట్రోల్ వాళ్ళే ఇస్తారు మంద కావాలంటే వాళ్ళే మంద తాపిస్తారు బిర్యానీ కావాలంటే బిర్యానీ ఇప్పిస్తారు ఒకవేళ కొంచెం సిటీలో అయితే కాలు కావాలంటే ఆ రోజు కూలీ కూడా వేస్తారు తిరిగినందుకు ఒకవేళ బయటికి వెళ్ళినా నీకు కూలీ వస్తాయి కదా అని చెప్పి సో ఆ సైతం వెళ్తుంటారు చాలా మంది సో ఇట్లా ఆశతో వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే కొంతమందిని ప్రేరేపించి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే అరే అవి ఏముంది ఒక వారం తిరిగితే మనకి డబ్బులు డబ్బులు వస్తాయి అంటే చాలామంది యూత్ ఏంటంటే వాళ్ళ జాబ్స్ ఆ కెరియర్ ఆ వైపు వెళ్లకుండా ఏదైతే ఇట్లా ఖాళీగా ఉన్నప్పుడు జాబ్స్ వైపు అంటే ఎక్కువ ఈ తాగుడు లేకుంటే తిరగడానికి అలవాటు ఉన్న వాళ్ళు ఏమైతున్నారంటే ఇలాంటి ఏవైతే ఊకే డబ్బులు వచ్చేటివి ఊకే వస్తే తినడం తిరగడం అనేది దానికి నేర్చుకున్న వాళ్ళు ఇలా వెళ్తూ ఉంటారు అనమాట సో వాటి గురించి మేము ఈరోజు ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే నేను కూడా ఒకప్పుడు అలా తిరిగినవన్నే లైట్గా ఎక్కువ తిరగలేదు మా ఫ్రెండ్స్ తిరిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది వద్దని చెప్పినా వినకుండా తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు సో దానివల్ల ఏం నష్టం అంటే ఏం లేదు ఎంతో మంచి హృదయంతో మంచి చేయాలని వచ్చిన ఏదైతే ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక మనిషి కానీ ఒక ఏ వ్యక్తి అయినా సరే దీంట్లోకి వచ్చినాక వాళ్ళు పెట్టిన ఖర్చు సపోజ్ రాజేష్ మనం ఒక పది మంది పోతాం పది మంది అంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఖర్చు అన్నా పదివేలు ఖర్చు అట్లా ఒక వారం ఎలక్షన్లో ఉందనుకో పది రోజులు తిరిగినారనుకో లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అట్లా ఎన్నో గ్రూపుల మంది వెళ్తుంటారు ఆ ఎన్నో గ్రూపుల మందికి వెళ్ళేదానికంతా వాడు ఖర్చు పెడుతున్నారంటే రాజకీయ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో లేకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు ఎవరైనా సరే ఇంత ఖర్చు పెట్టినప్పుడు ఎవరైనా ఏం ఆలోచిస్తారు వాళ్ళ డబ్బులు వాళ్ళు రికవరీ కావాలని ఆలోచిస్తారు ఎంత మంచిగా చేద్దామని వచ్చినా వాళ్ళకి డబ్బులు లేక అప్పు చేసి వాళ్ళే ఎక్కువ ఉన్నారు అంటే ఇట్లా ఎలక్షన్లో వచ్చినప్పుడు సో అందుకని మనం ఏం చేద్దామంటే ఇప్పటి నుండి ఇలా వాళ్ళు ఎంతో మంచి హృదయంతో వచ్చి మంచి చేయాలనుకున్న వాళ్ళ కోసం వీలైతే స్వచ్ఛందంగా వెళ్ళి సపోర్ట్ చేద్దాం అంతేగాని వాళ్ళ దగ్గర మనం మనీ తీసుకొని వాళ్ళతో పాటు తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడి మనకు ఏదో ఒక గోల్ అంటే కెరియర్ లేకుండా తిరగడం కంటే మనం చేయాల్సిన మంచి పని ఏంటంటే వీలైతే డబ్బులు తీసుకోవద్దు వెళ్ళి సపోర్ట్ చేయి ఫ్రీగా సపోర్ట్ చేయి మంచి నీకు వాళ్ళు మంచిగా చేస్తారని అనిపించింది వెళ్ళు సపోర్ట్ చేయి గెలిపించండి ఒకసారి ఎవ్వరు డబ్బులు తీసుకోకుండా వెళ్ళి సపోర్ట్ చేసి చూడండి ఇంతకుముందు మీకు జరిగిన దానికంటే మీ ఊర్లో కానీ మీ నియోజకవర్గంలో కానీ మీ ఏదైతే స్టేట్ ఉందో అక్కడే కానీ అభివృద్ధి చూస్తారు మీరు ఖచ్చితంగా ఎందుకంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినాక వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాలని చూసుకుంటారు కాబట్టి అలా కాకుండా మనము ఫ్రీగా వితౌట్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళు గెలిచగలు తిన్నారంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే అభివృద్ధి వైపు వాళ్ళు చూపు ఉంటుంది ఎందుకంటే ప్రజల్లో మందిలో మార్పు వచ్చినప్పుడు మనం ఎందుకు మారకూడదు యాక్చువల్గా చాలామంది రాజకీయ నాయకులు ఇప్పుడు చాలా పార్టీలు మీరు చూస్తుంటారు వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టకుండా ట్రై చేస్తుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు గెలవారు ఎందుకంటే మనలో మార్పు రావాలి మనలో మార్పు వచ్చి వాళ్ళని గెలిపించినప్పుడే వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటారు అలా కాకుండా కనీసం నీకు నచ్చిన నాయకుడు ఏ పాటైనా ఆ పార్టీ గురించి మనం మాట్లాడతలేము రాజకీయాల నుంచి మనం మాట్లాడతలేము దేని గురించి మాట్లాడతలేము ఏ పార్టీ అయినా పర్లేదు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్టు డబ్బులు తీసుకోకుండా సపోర్ట్ చేయండి మందు నీకా డబ్బులు ఉంటే తాగు అసలు మందు తాగడమే తప్పు అవసరం లేదు తాగాల్సిన పని లేదు కానీ నీ దగ్గర డబ్బులు ఉంటే నీకు తాగాలనిపిస్తే నీ దగ్గర డబ్బులు తీసుకో తాగు నీ దగ్గర ఉంటే ఖర్చు పెట్టుకొని తిరుగు ఎందుకంటే రేపు రేపొద్దున వాళ్ళు నీ కోసం తిరగాలి ఏ ఎమ్మెల్యే అవుతున్నాడు ఏ సర్పంచ్ ఉన్నాడో ఏ ఎంపీ ఎంపీ ఎవరైనా సరే వాళ్ళు నీ కోసం తిరగాలి సో నీ కోసం తిరిగే వాళ్ళ కోసం నువ్వు ఇప్పుడు వాళ్ళ కోసం తిరిగినావు అంటే వాళ్ళు ఐదేళ్ళు కానీ పదేళ్ళు కానీ నీ కోసం కష్ట కష్టపడతారు కాకుండా ఇప్పుడు నీ కోసం స్వార్థం కోసం నువ్వు వాళ్ళంటే తిరిగి ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తుందనో మందు వస్తుందనో బిర్యానీ వస్తుందని తిరిగినా అనుకో తర్వాత ఏముంటుంది మొత్తం వాళ్ళ కోసం మనం తిరిగిన కూడా తర్వాత వాళ్ళు మన కోసం తిరగలేరు వాళ్ళకి వచ్చే గవర్నమెంట్స్ వచ్చే ఫండ్స్ ఫండ్స్ అన్ని ఇంకా వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అప్పులు చేస్తుంటారు కాబట్టి దానికోసం వాళ్ళ దగ్గర చాలా మంది మనుషులు ఉంటారు వాళ్ళ కోసం కష్టపడాలా ఇదంతా వాళ్ళకు వద్దు అనిపిస్తే మీరు చేయాల్సిందంతా డబ్బులు తీసుకోకుండా ఓటు వేయడం మీరు వాళ్ళని ఎంత సపోర్ట్ చేస్తే వాళ్ళు మనకు అంత సపోర్ట్ చేస్తారు ఎందుకంటే సపోజ్ మనం మన గ్రామాన్ని మనం డెవలప్ చేసుకోవాలనుకున్నాం అనుకో సపోజ్ మన గ్రామాన్ని మనం డెవలప్ చేసుకోవాలనుకుంటే వెయ్యి మంది కలిసి మంచికి ఇంత డబ్బులు వేసుకుంటే డెవలప్ చేయొచ్చు అట్లా కాకుండా అట్లా అందరూ ఎవరి పనులు వాళ్ళు ఉంటారు అట్లా ఎవరి పనులు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు డెవలప్ చేయలేము కాబట్టి మనము బిజీగా ఉంటామనే ఒక మనిషిని ఎన్నుకుంటున్నాం ఒక నాయకుని అనుకుంటున్నాం ఆ నాయకునికి మన నుంచి సపోర్ట్ ఉండాలి కానీ వాళ్ళ నుంచి మనం తీసుకున్నాం అనుకో ఇప్పుడే సపోర్టు అంటే ఇట్లా డబ్బుల విషయంలో కానీ ఏదైనా విషయంలో తప్పు చేసిన విషయంలో ఏదో ఒక విషయంలో ఆయన సపోర్ట్ మనం ఇప్పుడు తీసుకున్నాం అనుకో ఆయన ముందరికి వెళ్ళలేడు ఎందుకంటే ఆయన డబ్బులు అన్ని అయిపోయినాయి ఏం లేవు ఆయనకు మళ్ళీ డబ్బులు కావాలంటే ఖర్చు పెట్టుకోవాలను కానీ వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళకి బాధలు ఉంటాయి సో ఆయన మనం అర్థం చేసుకొని నేను ఇంతసేపు దీని గురించి మాట్లాడడానికి ఏంది విషయం అంటే నేను చాలామంది నాయకులను చూసినా చాలామంది మంచి హృదయంతో వచ్చి వాళ్ళు చేద్దామనుకున్నా మనం చేయనీయకుండా అడ్డుపడుతున్నాం దేని గురించి అంటే ఓన్లీ డబ్బు గురించి ఇది ఆలోచించండి దీని గురించి చెప్పాలనుకుండా చెప్తున్నా మీరు కూడా ఈసారి మీ తరపు మీ తరపున అంటే మీరు కూడా ఎంతమంది విశ వీలైతే అంతమందికి ఈ విషయం చెప్పి మీతో వాళ్ళకు కూడా డబ్బులు తీయకుండా తీసుకోకుండా ట్రై చేయండి ఇదే ఈరోజు మేము చెప్పాలనుకునేది థ్యాంక్ యూ గైస్ యాక్చువల్గా ఓకే ఫ్రెండ్స్ బ్రో చెప్పినట్లు మీరు కూడా ఆలోచించండి ఒకసారి ఒక్కసారి మీరు డబ్బులు తీసుకోకుండా ఒక్కసారి ఇదొక్కసారి ఒక్కసారి వేసి చూడండి మీకు నచ్చిన వాళ్ళకే ఓట్ వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు అభివృద్ధి చేస్తారా లేదనేది ఒక్కసారి ఇది మీరు చూసిన తర్వాత నెక్స్ట్ టైం కావాలంటే మీకు ఇష్టం వచ్చిన డెసిజన్ తీసుకోండి ఇది ఒక్కసారి చూడండి మీరు ఎలా జరుగుతుంది అనేది ఈ డెసిజన్ మేము చెప్పిన దాని ప్రకారం ఫాలో అయ్యి ఓకే సార్ గైస్ సో మన రాజేష్ కూడా చెప్పాడు కదా రాజేష్ లేకపోతే అనిలో ఇంకో సునీలో ఇంకో ఎవరో చెప్తున్నారని కాదు ఇదంతా ఎవరి కోసం కాదు మన కోసమే ఇప్పటివరకు ఏం జరిగిందో వదిలేండి ఇప్పటి నుంచి జరిగే మార్పును మీరు చూడాలనుకుంటే మాత్రం ఇదొక్కసారి ట్రై చేయండి ఇది ఒక్క చేంజ్ ట్రై చేయండి మీరు మన జీవితాల్లో ఏదన్నా ఒక మార్పు రావచ్చు అనుకుంటున్నాం మన గ్రామాలకి మన నియోజకవర్గాలకి మన రాష్ట్రాలకి మార్పు రావచ్చు సో దయచేసి దీన్ని ఒక్కసారి ట్రై చేయండి మీరు మేము చెప్పింది మళ్ళీ ఫాలో అయినారంటే ఒకవేళ వాళ్ళు మీకు ఏమైనా డెవలప్మెంట్ చేయకపోతే మీరు వాళ్ళు క్వశ్చన్ వేయడానికి మీకు రైట్స్ ఉంటాయి గ్యారంటీగా మీరు ఏమైనా క్వశ్చన్ వేయచ్చు వాళ్ళకి ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు ఫండ్స్ వచ్చినాయి కదా మీరు ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు అనేది క్వశ్చన్ వేయచ్చు మీరు మీరే మీరు అలా చేశారంటే మేము చెప్పినట్టు మీరు ఫాలో అయ్యి చేసినారంటే అవన్నీ మీరు మిస్టేక్స్ చేస్తే మీరు ఏం చేయలేరు కదా క్వశ్చన్స్ చేయలేరు ఏం చేయలేరు అక్కడ అదే సైలెంట్ ఉండాల్సి వస్తుంది మీరు ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ మీ సైడే తప్పు ఉంది అవును సో ఎంత వాళ్ళకి డబ్బు ఉన్నా ఎంత కష్టాలున్నా మనమైతే కరెక్ట్గా మనం ఉన్నామనుకో వాళ్ళు కూడా మంచిగా మారే అవకాశం ఉంది సో మీరు మారాలని కోరుకుంటున్నాను నేను మారాలని కోరుకుంటున్నాను అందరం మారి మా చూపిద్దాం సో థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్ మీ నా వీడియోలన్నీ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే అలాగే మన బ్రోక్ కూడా ఒక ఛానల్ ఉంది విలేజ్ డైమండ్స్ డైమండ్స్ అనే ఛానల్ దాన్ని కూడా మీరు వీలైతే సబ్స్క్రైబ్ చేయండి అతని వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇతను సమాజానికి ఉపయోగపడే వీడియోలు కూడా చాలా వరకు చేస్తున్నాడు ఒకసారి చూడండి